సామాజిక పింఛన్లు. నేను దానికి ఒక పేరు కూడా పెట్టా, పేదల సేవలో మొదటి తారీఖు. ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖున దర్శనం చేసుకోవాల్సింది. పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి, వాళ్లకు పింఛన్ ఇవ్వాలి. 3000 రూపాయల పింఛన్ ఉంటే ఒకేసారి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఏ ఉండాలని, వాలంటీర్లు లేకుండా ఉన్నారని. దగ్గర దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే 35 మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి తిప్పి. నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈరోజు మీరు చూశారు. తొలి రోజే 99% పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అవునా కాదా. అసాధ్యమని చెప్పి మాయ మాటలు చెప్పారు, అది సుసాధ్యం చేశాం. నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో 3000 నుంచి 6000 చేశాం. ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి 10000 ఇచ్చాం. కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి 15000 రూపాయలు నెలకు పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేసి 15000 ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరగరు, వాళ్ళకు సేవ చేయాలి, వీళ్ళకు కూడా కూలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15000 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మొదలు తారీఖున మీకు అందరికి పింఛన్లు ఇస్తాం. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా, నేను సంపాదించేది కష్టపడి మీకోసమే సంపద సృష్టిస్తా. ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా, అల్లు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మార్గం మీరు ఒకసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం, ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 బూట్లు కలిస్తే 15 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. చాలా మంది దాతల ముందుకు వచ్చారు, ఒక్కొక్కరైతే 1 కోటి రూపాయలు దానం ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తా ఉంది, ఇంకా పెరుగుతా ఉంది. 1 లక్ష మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఎక్కువ వాళ్ళందరినీ కోరుతున్నా, వానపల్లో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు, కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి. ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు గాని ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో అనేక రకాలుగా ఉంటాయి. నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి, ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం, అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది, మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే, మీ ఊర్లో ఎక్కడైనా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది, నివారించే పరిస్థితికి వస్తా ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే
తెగులుందోలదు చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది.